ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారికి తిరుచి సేవ. తాళ్లపాకలో భక్తజన రంజకంగా బ్రహ్మోత్సవాలు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గోదాదేవికి తిరుచి సేవ. మాడవీధుల్లో ఆండాళమ్మవారి వైభవాన్ని తిలకించిన భక్తజనం. ప్రకృతి వైద్యంతో చక్కటి ఆరోగ్యం. స్విమ్స్ ఆసుపత్రిలో సామాన్యులకు అందుబాటులో సిద్ధ వైద్యం. ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీ జయతీర్థుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవాలను పురస్కరించుకుని ఆస్థాన మండపంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వందలాదిగా అవి చేసిన దాస సాహిత్య కళాకారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తొలి రోజున జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం ఉడిపి పుత్తిగేమఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థస్వామిజీ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. కడప జిల్లా తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ సిద్ధేశ్వర స్వామివార్ల ఆలయాల్లో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివార్లకు తిరుచి సేవ విశేషంగా జరిగింది. స్వామి అమ్మవార్లను పలు రకాల ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం శాస్త్రోక్తంగా అష్టదిక్పాలక పూజ పూర్తి చేసి మంగళహారతులు అందజేశారు. ఆపై కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనాల నడుమ స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఆండాళమ్మవారి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఆలయ ఆవరణలో తిరుచి సేవ నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా గోదాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి తిరుచి సేవ ఆలయ మాడవీధుల్లో ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి శాకంబరి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని పలు రకాల శాఖలు, ఆకుకూరలు, ఫలాలతో రత్నశోభిత మణిమయ్య ఆశ్రిత భక్త వత్సలేనిగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ శాకంబరిదేవిని మంగళ నీరాజనాలతో సేవించి తరించారు. అలాగే ఇటు వెంకటగిరిలోని శ్రీ కాళికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అమ్మవారిని గజపుష్పమాలల నడుమ కొలువు తీర్చి పూజాధికారులు పూర్తి చేశారు. మహిళలు అమ్మవారికి నమస్కరించి ఆలయ ప్రాంగణంలో నేతి, నిమ్మకాయ, పిండి దీపాలను వెలిగించి నివేదనలు సమర్పించారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీనివాసుడి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం పూర్తి చేశారు. ఆపై చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి దేవదేవుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెలిగొండలో కొలువు తీరిన భక్తుల కొంగు బంగారం, కొలితోట శ్రీ మహావిష్ణువు సమేత చెంచులక్ష్మి దేవస్థానం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లలో బారులు తీరి స్వామి అమ్మవార్లను ప్రత్యేక పూజలతో సేవించారు. పుష్పమాలలు, స్వర్ణాభరణాల దివ్యకాంతుల్లో మెరిసిపోతున్న శ్రీ మహావిష్ణువు సమేత చెంచులక్ష్మి అమ్మవార్లకు అర్చకులు అష్టోత్తర పూజాదికాలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని సత్యనారాయణపురంలో వెలసిన అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జలాభిషేకం వేడుకగా జరిగింది. ఆషాఢమాసం సందర్భంగా మహిళలు పవిత్ర జలాలను బిందెల్లో నింపుకొని శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి జలాలతో అభిషేకాలు నిర్వహించారు. గర్భాలయంలో అమ్మవారికి అభిషేకానంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే గుడివాడ పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో చూడచక్కగా అలంకరించారు. ఆలయ పరిసరాలను వివిధ కూరగాయలు, పండ్లతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించి తరించారు. అనంతపురం జిల్లా పామిడిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సువాసినులు శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అలాగే అనంతపురం పాత ఊరు యాదవ్ వీధిలోని శ్రీ రేణుకయ్యల్లమ్మ అమ్మవారి ఆలయంలో మాసోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వివిధ రకాల వర్ణమయ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించి మధుర పదార్థాలను నివేదించారు. భక్తులు వారి వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం సమీపంలోని మురకంబట్టు గ్రామంలో విరూపాక్షమ్మ జాతర కోలాహలంగా జరిగింది. తమిళ ఆడిమాసాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని మహాదేవుడికి నవగ్రహాలకు పూజలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలోనే పొంగళ్లను వండి నవరత్న శోభిత స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న విరూపాక్షమ్మకు నివేదించి తరించారు. ఇక ఇటు చిత్తూరు సమీపంలోని కైలాసపురంలోని శ్రీ మానసదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అమ్మవారిని రత్నశోభిత దివ్యాభరణాలు, పట్టువస్త్రాలు, గజపుష్పమాలలతో శోభాయమానంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు నాగస్వరూపంగా పూజలు అందుకుంటున్న మానసదేవిని విశేష అలంకరణలో అలాగే సింహవాహినిగా కటాక్షించిన నాగదేవతను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శుక్రవారం సాయంత్రం త్యాగరాజస్వామి వార్షిక సంగీత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 77వ శ్రీ త్యాగరాజస్వామి సంగీత మహోత్సవాలను నిర్వాహకులు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ అధ్యక్షులు భీమాస రఘు, టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ఎస్వి సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ వైవిఎస్ పద్మావతి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీమతి ఎం సుధారాణి బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజ కృతులు తిరునగర వాసులను అలరించాయి. అంతకుముందు జరిగిన ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థుల నాదస్వర కచేరీ ఆహుతులను అలరించింది. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధవైద్యం పరిశోధనా కేంద్రానికి విశేష స్పందన లభిస్తోంది. కేంద్ర ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ వైద్యశాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వ్యాధిగ్రస్తులు వచ్చి తగిన చికిత్సను పొందుతున్నారు. ఎటువంటి ఇతరత్ర ఇబ్బందులు తలెత్తకుండా ప్రకృతి మూలికల నుంచి తయారు చేసిన ఔషధాలను ఈ సిద్ధవైద్య కేంద్రంలో అందజేస్తున్నారు. ఓపీ నుంచి ఔషధాల వరకు అన్నీ ఉచితంగానే లభిస్తాయి. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. మానవ జీవన మనుగడ సజావుగా సాగాలంటే ప్రకృతితో మనిషి మమేకం కావాలి. ప్రకృతి సందేశాలు, ప్రకృతిలోని గుణగణాలను అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఇచ్చే ఆహారాన్ని, ప్రకృతి నుంచి వచ్చే ఔషధాలను స్వీకరించాలి. ఆయుష్ ప్రమాణ పెరుగుదలకు ఇవే ఉపయోగపడతాయి. అందుకే ప్రకృతికి దగ్గరగా ఉండే ఆయుర్వేదానికి ఆదరణ రానురాను పెరుగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆయుష్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సిద్ధవైద్య ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ తిరుపతిలోని స్విమ్స్ ఆవరణలోనే 2019 జనవరి 16 ఏర్పాటైంది. స్విమ్స్ ఆసుపత్రి ఓపీ విభాగం భవనం వెనుక వైపున వెలసిన ఈ సిద్ధ క్లినికల్ రీసెర్చ్ సెంటర్ మరియు ఆసుపత్రి వైద్య సేవలను అందిస్తోంది. ఇక్కడ సుమారు 50 రకాల వ్యాధులకు చికిత్స ఉచితంగా అందిస్తున్నారు. చికిత్సతో పాటు మందులు, కషాయాలు, నూనెలు ఉచితంగా అందజేయడంతో పాటు క్రియలు, యోగ చికిత్స తదితర సేవలను ఈ సిద్ధ ఆసుపత్రి అందిస్తూ ఉండడం ప్రత్యేకత. 2వ శనివారం, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాలలో తప్ప ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ ఇస్తారు. 5 సిద్ధ వైద్యులు, మరో 5 సిబ్బంది, మొత్తం 10 మందితో ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. వచ్చిన రోగులను ఆత్మీయంగా పలకరించి ఉచితంగా ఓపీ ఇచ్చాక వైద్యులు ముందుగా రోగిని అడిగి వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకుని వాటికి తగిన వైద్యం చేస్తారు. మందులతో పాటు ఆహార విహారాలను సూచిస్తారు. అలాగే మందులను తీసుకోవలసిన మోతాదు, సమయం, దేనితో కలిపి మందును సేవించాలి తదితర అంశాలను
ఇక్కడ ఇచ్చే మందుల కవర్లపై ముద్రించి ఉండడం మరో ప్రత్యేకత. సాధారణంగా వారం రోజులకు లేదా 15 రోజులకు సరిపడా మందులను ఉచితంగా ఇస్తున్నారు ఈ సిద్ధ వైద్యాలయంలో. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి నిత్యం 50 మంది వరకు రోగులు వైద్య సేవలను అందుకుంటూ ఉంటారు. సాధారణ వ్యాధులైన బీపీ, షుగర్, జ్వరాలు, రకరకాల నొప్పులు, ఇబ్బందులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని మన ప్రాచీన సిద్ధ ఔషధాలను అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఈ ఆసుపత్రిలో వైద్యం గురించి వివరించారు సిద్ధ వైద్యులు కె. నందగోపాల్. తిరుపతికి ఒక నెగ్గిన సొంతం ఉంది. ఏమంటే కొంగన వరణ సిద్ధ ఆయన జీవ సమాధి ఇక్కడనే అయిందని చూసి మాకు లిటరేచర్లో ఉంది. సో అందు నుంచి కూడా ఇది ఆద్యం ఇక్కడ తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఆద్యం ఇక్కడ దొరికింది మనకు చాలా సంతోషంగా ఉంది. సిద్ధ వైద్యం ఇనిషియల్గా స్టార్ట్ అయింది సౌత్ ఇండియాలోని ఉంటాను. అరౌండ్ సౌత్ అంతా దగ్గరనే అది అవైలబుల్గా ఉంటుంది. అంతా డిసీజ్కి ఫ్రీగా మెడిసిన్, అదే కూడా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్గా వర్మం థెరపీ, అండ్ దాంతో ఎక్స్టర్నల్ థెరపీగా తొక్కడం అండ్ కొట్టడం ఆ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే యోగాను ఇప్పుడు స్టార్ట్ చేసి ఉన్నాము. దానికి మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మేము డైలీ 50 పేషెంట్స్ ఇప్పుడు మేము రీచ్ చేస్తున్నాము. లేకపోతే అది ఎవ్రీ మంత్ అది పెరుగుతూనే ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పులకు ప్రతి శుక్రవారం ప్రత్యేక యోగ చికిత్స చేస్తారు. ఇందుకు ఆసుపత్రిలో ప్రత్యేక సౌకర్యాలున్నాయి. ఇక ఆసుపత్రిలోకి ప్రవేశించిన వెంటనే ఇక్కడ వేడి వేడిగా నీలవెంబు కషాయం ఉచితంగానే సేవించవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా నిరభ్యంతరంగా సేవించవచ్చు ఈ నీలవెంబు కషాయాన్ని. వ్యాధి వచ్చాక చికిత్స చేయడం కన్నా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు ప్రత్యేకంగా సులభంగా ఆరోగ్య సలహాలతో కూడిన కరపత్రాలను కూడా అందిస్తూ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈ సిద్ధ ఆసుపత్రి. ప్రజలకు, తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు కూడా చక్కటి సేవలందించడం ద్వారా ఈ ఆసుపత్రిని భవిష్యత్తులో మరింత అభివృద్ధి పరుస్తామని సిద్ధ క్లినికల్ రీసెర్చ్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ కె. సామ్రాజ్ వివరించారు. సిద్ధ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇస్ వన్ ఆఫ్ ద ఇండియన్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇట్ హ్యావింగ్ హెర్బల్ బేస్డ్, మెటల్ బేస్డ్, మినరల్ బేస్డ్ మెడిసిన్స్. So we are giving Siddha treatment for all type of disease, particularly non-communicable diseases like diabetic, hypertension, thyroid function, thyroid related disorders and knee joint pains, osteoarthritis. So every type of joint and musculoskeletal disorders. We are giving a special treatment like varmam, tokkanam, ప్రకృతితో అనుసంధానమవుతూ, ప్రకృతి ప్రసాదించే ఆహారం తీసుకుంటూ, ప్రకృతి ఔషధాల సేవనంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం భక్తి కాంతుల్లో ప్రకాశించింది. తిరునిలయంలో సామూహిక కుంకుమార్చన, సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వరుడి స్నపన తిరుమంజనం, గౌలిగూడలోని విఠోబా దేవాలయంలో శ్రీ పాండురంగ స్వామి పల్లకీ సేవ, అదేవిధంగా బాగ్లింగంపల్లి శ్రీ గురురాఘవేంద్రుడి ఊంజల సేవలతో జంట నగరాలు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లాయి. హైదరాబాద్ తిరునిలయంలో 3వ శుక్రవారం సందర్భంగా సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. శుక్రవారం వేళ
శ్రీ మహాలక్ష్మిని కుంకుమతో సేవిస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా తిరునిలయంలో ముత్తైదువులు భక్తి ప్రపత్తులతో అర్చకుల సూచన మేరకు నిష్ఠగా కుంకుమార్చన పూర్తి చేసి అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా స్వామివారికి స్నపన తిరుమంజన సేవ వేదోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. అభిషేకానంతరం చక్కటి అలంకరణలో కొలువు తీర్చి కర్పూర హారతులు అందజేశారు. ఇక గౌలిగూడలోని విఠోబా దేవాలయంలో పాండురంగ స్వామివారికి పల్లకి సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివార్లను పూమాలలతో దివ్యంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం భాగ్యనగర వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా సాగింది. భక్తులు భజనలు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ స్వామివారి పల్లకీ సేవలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటు బాగలింగంపల్లిలోని గురు రాఘవేంద్ర మఠంలో రాఘవేంద్రుడికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనాన్ని రజత కవచం పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై భక్తుల భజనలు భక్తి గీతాలాపనల నడుమ రాఘవేంద్రుడి ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. కరీంనగర్లోని చైతన్యపురి కాలనీ శ్రీ మహాశక్తి దేవాలయంలో శుక్రవారం పూజలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని మహాదుర్గ మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే ఇటు జ్యోతినగర్లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మకు భక్తులు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఎర్రటి పట్టుచీర పుష్పమాలలతో కరుణించిన సంతోషిమాతను దీపారాధనలతో సేవించి తరించారు. నిజామాబాద్ శ్రీదేవి మాత నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం పూజలు ఘనంగా జరిగాయి. రజత మండపంలో చూడ చక్కగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భజనలు చేస్తూ పూజాది కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి దేదీప్యమాన దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. సింహవాహినిగా అనుగ్రహిస్తున్న పెద్దమ్మను అర్చక స్వాములు ఎరుపు రంగు పట్టుచీర నవవర్ణ శోభిత పుష్పమాలలు మణిమయ కాంతుల స్వర్ణాభరణాలతో కనులకు ఇంపుగా అలంకరించి కుంకుమ పూజలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని జై సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని రజత కవచంతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే లోక కళ్యాణార్థం ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా చండీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మహబూబ్నగర్ సింహగిరిపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళమ్మవారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారి సన్నిధిలో బారులు తీరి గోదాదేవిని ప్రత్యేక అర్చనలతో సేవించి తరించారు. అలాగే మహబూబ్నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం సందర్భంగా పొంగళ్లను నివేదించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో పొంగళ్లను వండారు. ఆపై గర్భాలయంలో దేదీప్యమానంగా శోభిలుతున్న రేణుకాదేవిని దర్శించుకుని ప్రసాద నివేదనలతో మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా నగరంలోని స్వయంభూగా కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తిని ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి దర్శనం కల్పించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి తబలా వాద్య ప్రదర్శన వీనను విందుగా సాగింది. ముంబైకి చెందిన శుభంకర్ బెనర్జీ బృందం వాద్య ప్రదర్శన శ్రీవారి భక్తులను సమ్మోహితులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.